Welcome to Samarth Bharat Educational Channel. Iroju ee video lo Telangana rashtramlone 7 private medical colleges lo perigina feesula vishayaniki sambandhinchina information meeku provide cheyunnanu. Ika vivarallloki vellamante rashtramlone konni private vaidya kalasalalo feesulu perigayi. Management quota NRI quota lone MBBS BDS seatlaku ee pempu vartichinunnadi. Telangana lo 23 private medical colleges lo unnayi. వీటిలోని 7 కాలేజీలలో ఫీజులు పెరిగాయి. మిగిలిన కాలేజీల్లో పాత ఫీజులే కొనసాగుతాయి. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 5ని జారీ చేసింది. తెలంగాణ అడ్మిషన్ ఫీ రెగ్యులారిటీ కమిటీ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునింది. పెంచిన ఫీజులు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలులోకి వస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో కన్వీనర్ కోటా ఫీజు 60,000గా ఉన్నది. దీన్ని యథాతథంగానే ఉంచారు. ఇప్పటిదాకా మేనేజ్మెంట్ కోటాలో 11,55,000 ఫీజు, ఎన్ఆర్ఐ కోటాలో 23,00,000 ఫీజులని వసూలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ రెండు కేటగిరీల్లోనే ఫీజులు పెరిగాయి. వైద్య విద్య కళాశాలలలో మౌలిక సదుపాయాలను బట్టి బీసీ కేటగిరీల ఫీజులను వేరువేరుగా నిర్ణయించారు. చల్మడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కామినేని అకాడమీ, కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలలో బి కేటగిరీ ఫీజుని 13,00,000కు పెంచారు. ఆయా కాలేజీలలో సి కేటగిరీ ఫీజులో 26,00,000గా పెంచారు. అపోలో, మల్లారెడ్డి, ఎస్విఎస్ మెడికల్ కాలేజీలో బి కేటగిరీ ఫీజు 12,50,000 చేశారు. ఆయా కాలేజీల్లో సి కేటగిరీ కింద చేరాలనుకునేవారు 25,00,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెంటల్ కోర్సు అంటే బీడిఎస్ బి కేటగిరీ సీటు ప్రస్తుతం 4,00,000గా ఉంది. దీనిని ఎంఎన్ఆర్ దంత కళాశాల మరియు ఫనానియా మహావిశ్వవిద్యాలయ కాలేజీలలో 5,00,000గా చేశారు.